నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒకరు కమెంట్ చేశారు అక్క, కమెంట్ నేను చదువుతున్నాను. యాక్చువల్ గా ఆవిడ పెట్టిన కమెంట్ కి మనం ఎప్పుడో బోల్డెన్ వీడియోస్ చేయటం జరిగింది, అయినప్పటికీ కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా. షేర్, సబ్స్క్రైబ్, లైక్ మేము అన్ని చేస్తున్నాము, కానీ కమెంట్స్ లో పెట్టిన దానికి రిప్లై చేయరు. హాస్టల్లో పిల్లలకు హెల్త్ బాగుండాలంటే, వాళ్ళు బాగా చదవాలంటే స్విచ్ వర్డ్స్ చెప్పండి, ఎలా చేయాలి ఇలా చేయాలంటారు, కాస్త చెప్పండి, రిప్లై ఇవ్వండి. రిప్లై చెయ్యరు కానీ ఇవ్వండి అన్న టోన్ లో ఆవిడ మాట్లాడుతున్నారు అక్క. మధురావి చేటు అనే ఐడి నుంచి వచ్చింది. యాక్చువల్గా పిల్లలకి సంబంధించి, చదువులకు సంబంధించి, హెల్త్ కి సంబంధించి బోల్డ్ అనే వీడియోస్ మేడం చేయడం జరిగింది. కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా మీరు, అయినప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను మేడంని. సో చెప్పండి అక్క. హాస్టల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నారు. ఎంత ఫుడ్ బాగున్నా, అకామిడేషన్ ఎంత బాగున్నా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నా కూడా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాము అనే బాధ అయితే మాత్రం ఎక్కడొక్కడ ఉంటుంది. అది చదువులో మర్చిపోయినా ఏమున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళడానికి కూడా అబ్బా వెళ్ళాలా అని కూడా అనిపిస్తున్నావునా. కాబట్టి అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అలాంటి బాధ అనిపించకుండా ఉండాలి అని అనుకుంటే రెయిన్బో, రెయిన్బో అని అనుకోవాలి ఫస్ట్. రెయిన్బో, రెయిన్బో, రెయిన్బో అంటే నువ్వు రెయిన్బో చూసినప్పుడు ఎంత ఉత్సాహం అయితే ఉంటుందో, ఆ రెయిన్బో స్విచ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు కూడా అలాంటి ఉత్సాహమే. అంటే యూనివర్స్ మన కోసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అనే ఫీలింగ్ ఒకటి మనకు వస్తుంది అన్నమాట. అలానే చుట్టూ ఉన్న పిల్లలతో గొడవ అవ్వకుండా ఉండడము, చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండడము ఈ రెయిన్బో స్విచ్ వర్డ్ వల్ల జరుగుతుంది. ఇంకోటి, దగ్గర ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా బుక్ ముందు పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో ఏం చేస్తాం, ఏమైత్రి చదువుతున్నావా, ఏం చేస్తున్నావా అని అడుగుతాం మన పిల్లల్ని మనం. కానీ హాస్టల్ని అలాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎదురుగుండా బుక్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఎంతోమంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళని మైక్రో మేనేజ్మెంట్ కుదరదు అక్క. కాబట్టి అలా మనంతట మన మీదే మేనేజ్మెంట్ అనేది ఉండాలి పిల్లలకి. అంటే హాస్టల్లో ఉండి ఆ మేనేజ్మెంట్ రావాలి అంటే ఫోకస్, ఆ ఫోకస్ అన్నమాట ఖచ్చితంగా అనుకుంటే కనుక చదివేటప్పుడు ఫోకస్ 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 అని ఒక 28 టైమ్స్ అనుకుని చదవండి. తప్పకుండా ఇదివరకు చదివిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టి చదవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, చదివిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పడం, చదువుకున్న వయసు నుంచే గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి అనేది కనుక మీరు నేర్చుకుంటే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ గ్రాటిట్యూడ్ చెప్పడంతోనే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు బాగా చదువుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇదివరకు చెప్పిన మాట స్లో కేర్ విక్టరీ చార్మ్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే సక్సెస్ని ఇస్తుంది. చదువుకుంటాం కదా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చేటట్టుగా చేస్తుంది ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్. నేను కూడా మా పెద్ద పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు యూజ్ చేశాను. ఇప్పటికీ మా చిన్నది వెళ్ళేటప్పుడు జస్ట్ స్లో కేర్ విక్టరీ చార్మ్ అని చదువుకునే వెళ్తుంది. ప్రిపేర్ అవ్వకపోయినా అట్లీస్ట్ 25 కి 20, 18 అట్లన్నా వస్తాయన్నమాట. అంటే మనకి ఆ స్లో కేర్ విక్టరీ చార్మ్ అనేది చదువుతుంటే ఏమవుతుందంటే మనము టీచర్ చెప్పేది తొందరగా అర్థం చేసుకొని అది మర్చిపోకుండా ఉంటాం. సో ఆన్సర్ ఎప్పుడు కూడా బై హార్ట్ చేయకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా మీరు ఏం చేస్తారు అని అంటే మీ మాతృభాషలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక ఆన్సర్ ఉందనుకోండి, అది మీరు కన్వర్ట్గా మీకు మీరు చెప్పుకోండి తెలుగులో ఎలా చెప్తారు అని. అప్పుడు మనకి ఫీడ్ అయిపోతుంది అన్నమాట బ్రెయిన్లో. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ప్రిపేర్ అవ్వకపోయినా దానికి సంబంధించింది ఏదో ఒకటి గుర్తుండి ఆన్సర్ మొత్తం రాయడానికి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ దాన్ని పెంపొందిస్తుంది మనం. అంటే ఎలా చదవాలి, అర్థమవుతోందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనకు సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి తప్పకుండా ఈ స్లో కేర్ విక్టరీ చార్మ్ మాత్రం వదలకండి. ఇప్పుడు ఇన్ని చదువుతున్నాం కదా, అసలు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం మనకి, మా వాడికి జలుబు అంటున్నారండి, మొన్ననే
డెంగ్యూ వచ్చి తగ్గింది, మళ్ళీ ఇన్నిసార్లు హాస్టల్ నుంచి పంపించాలా అని వాళ్ళేవి సంపూర్ణారు అంటే మరి బాగుంది, ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించక ఎక్కడ పంపిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు. మనం ఒక చోట ఉన్నాము అంటే ఇమ్యూనిటీ మనకి బాగా ఉండాలి. ఆ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ ఫుల్ ఇమ్యూనిటీ బి, మామూలుగా కూర్చొని జస్ట్ బి అనుకున్నా సరే మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది పద్దెనిమిది. ఇంకా ఫుల్ ఇమ్యూనిటీ బి అంటే మాత్రం చాలా బాగా డెవలప్ అవుతుంది. ఊరూరికే జలుబులు రావడము, లేకపోతే అలర్జీస్ రావడము, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో హాస్టల్లో ఉన్న వాళ్ళు ఇవి చదువుకుంటే చాలు. ఇంకా కొంచెం మీరు కాస్త శ్రద్ధ వహించి పొద్దున్నే లేచి, ప్రాబ్లం ఏంటంటే దేవుడిని ఎక్కడ పెట్టుకోవడం కష్టం కదా వీళ్ళకి, బయటకు వచ్చి యూనివర్స్కి వచ్చి దండం పెట్టుకోవడం. ఈరోజు నాకు రోజు చాలా బాగా గడిచింది, నేను చాలా బాగా చదువుకున్నాను, కొత్త విషయాలు నేర్చుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం. ఇలాంటివి చేస్తే పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా చదువుకుంటూ ఉంటారు. రైట్ అక్క, రైట్ అక్క, ఇవి చదువుకోవటం ఇంకా ఎట్లా చదువుకోవాలక్క ఈ స్విచ్ వర్డ్స్? ఈ స్విచ్ వర్డ్స్ మీరు ఎప్పుడంటే నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఫస్ట్ వినే, మామూలుగా స్నానం అధికాలు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు అని చెప్పి దండం పెట్టుకొని స్లో కేర్ విక్టరీ చార్మ్ పొద్దున్న చదివేసుకోండి. ఎప్పుడైనా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు రెయిన్బో 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 అని చదువుకోండి. సాయంత్రం మీరు ఎప్పుడైతే బుక్ తీసుకొని స్టడీ అవర్స్ ఉంటాయి అప్పుడు ఫోకస్ 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 అని అనుకోండి. నైట్ పడుకునేటప్పుడు కూడా మళ్ళీ స్లో కేర్ విక్టరీ చార్మ్, ఫుల్ ఇమ్యూనిటీ బి అనుకుంటూ పడుకున్నారనుకోండి నిద్రలోకి, అలా అనుకుంటూ అనుకుంటూనే నిద్ర వచ్చేస్తుంది. రైట్ అయితే మా పిల్లలు ఇవన్నీ చేయరు, వాళ్ళకి అంత శ్రద్ధ లేదు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటూ ఉంటారు. పేరెంట్స్ చేయొచ్చా వాళ్ళ కోసం? పేరెంట్స్ తప్పకుండా చేయొచ్చు. అయితే నేను చెప్పేది ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు ఏం చేయాలనుకున్న మీ ఇంటెన్షన్ని ఒక 50-60% మాత్రమే పాస్ ఆన్ చేయగలుగుతారు. ఇంటెన్షన్ పూర్తిగా పాస్ ఆన్ చేయగలుగుతారు, దాని ఎఫెక్ట్ ఒక 50-60% పడుతుంది వాళ్ళ మీద. మనం కడుపు నిండా మనం అన్నం తింటే కదా మనకి కడుపు నిండా. కాబట్టి చదవండి అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలు మరి ఆ విసుగు మరి వర్క్ నుంచి వస్తుందా, వర్క్ లోడ్ ఎక్కువైపోయి వస్తుందా, లేకపోతే గ్యాడ్జెట్స్కి ఎక్కువగా అలవాటు పడిపోయి వస్తుందా, లేదు అంటే కనుక పిల్లల మనస్తత్వమే అట్లా తయారైందో నాకైతే తెలియదు, కానీ ఆ విసుగు అలాంటివి కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి. గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్తాము, వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేశారు అనుకున్నప్పుడు మనం చెప్తాం. ఆ గ్రాటిట్యూడ్ భావన అనేది టీచర్ల మీద, అలాగే అదేంటి పేరెంట్స్ మీద రావడానికి అవకాశం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, డెఫినెట్గా కమెంట్ పెట్టిన వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది. డెఫినెట్గా ఇవి ఫాలో చేయండి, మీ పిల్లల హెల్త్ బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి. పిల్లలు ఎవరైనా కూడా చాలా చక్కగా చదువుకుని వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.